ఈరోజు రాష్ట్రంలో 2019 మార్చి 15వ తారీఖు ఉదయం ఏదైతే ఒక మాజీ మంత్రి ఒక మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయాన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఆ రోజు ఆ వార్త అందర్ని కల్చివేయటం అన్నీ కూడా దాని తర్వాత పరివసనాలు ఏ విధంగా ఆ కేసుని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి హైకోర్టుకి వెళ్లి సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరటం రెండు నెలల్లోనే అధికారంలో రాగానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి విత్డ్రా చేసుకోవటం తర్వాత ఆ కేసు మీద మా నాన్నది హత్య అని వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి గారు మరి హైకోర్ట్ ని సిబిఐ ని వ్యవస్థలన్నిటిని ఆశ్రయించినాక ఇప్పటికి ఒక పెద్ద అంటే ఇది ఒక హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ చూడలేము మనం అంటే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కూడా ఇంత సీక్వెల్ గా అంటే ఇంత పక్కాగా పగడ్బందీగా ఒక మర్డర్ ని ప్లాన్ చేయటం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అయిపోయిన తర్వాత పోలీసులకు ఆధారాలు తుడిపేయటం మళ్ళా దాన్ని గొడ్డలిపోటని గుండెపోటని నమ్మించటం ఎన్ని కూడా జగన్ రెడ్డి యొక్క విశ్వరూపం జగన్ రెడ్డి డైరెక్షన్ లో ఎంపీ అవినాష్ రెడ్డి ఏ విధంగా ఈ హత్యని చేయించాడో ఈ రోజు సిబిఐ దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తా ఉంటే ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి దీటుగా వీళ్ళ ప్లానింగ్ ఉంది అంటే ఒక క్రిమినల్స్ పాలిటిక్స్ లో అధికారంలోకి రావడానికి ఏ విధంగా సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఎలిమినేట్ చేస్తారో ఈ హత్య ఉదంతంలో మొత్తం నివ్వెరపోయే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినాక దీంట్లో ముద్దాయిల ఏ గంగిరెడ్డి గాని ఏ1 గంగిరెడ్డి గాని అలాగే ఏ2 సునీల్ యాదవ్ గాని అలాగే ఏ3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి గాని అట్లాగే ఏ4 గా దస్తగిరి అతను అప్రూవర్ గా మారాడు ఆయన గాని ఏ5 గా డి శివశంకర్ రెడ్డి వీళ్ళ పాత్రలు వీళ్ళకి అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్లు పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడుతున్నటువంటి ఈ సమయంలో సిబిఐ బయటపెట్టినటువంటి అంశాల్లో జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నోరు విప్పాలి నిన్న కూడా ఒక మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే నాని ఈ పకోడి గాడు వివేకానంద రెడ్డిని హత్య చేయించడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని పెద్ద ప్రెస్ మీట్ లో చెప్పాడు ఆ ప్రయోజనం ఏంటో ఇవాళ సిబిఐ చేసినటువంటి ఈ అఫిడవిట్ లో 38 పేజీల అఫిడవిట్ ఇది ఈ అఫిడవిట్ లో దీంట్లో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ లో ఈ 38 పేజీల అఫిడవిట్ ని హైకోర్టుకి సిబిఐ వేసింది దీంట్లో ఏం ప్రయోజనం ఉంది అవినాష్ రెడ్డికి
అవినాష్ రెడ్డి తండ్రికి భాస్కర్ రెడ్డికి ఏం ప్రయోజనం ఉంది? దీని వెనకాల సూత్రధారులు ఎవరు? పాత్రధారమో అవినాష్ రెడ్డి, ఎగ్జిక్యూట్ చేసినామో ఈ గంగరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి వీళ్ళైతే సూత్రధారులు పాత్రధారులు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ పేర్లు మొత్తం తేట తెల్లమైపోయింది. నిన్న సిబిఐ వేసినటువంటి ఈ 38 పేజీల తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి దీన్ని తేట తెల్లమైంది. దీన్ని మీడియాలన్నీ కూడా ప్రచురించినాయి. ఈ అఫిడవిట్కి, దీంట్లో ఉన్న వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలకి వైసీపీ సమాధానం చెప్పాలి, జగన్ సమాధానం చెప్పాలి. ఇంకా మీరు బుకాయించడం అనవసరం. ఈ అఫిడవిట్ని తాడేపల్లికి కూడా పంపిస్తున్నాం, మీరు మళ్ళీ దీంట్లో చూసుకోండి. ఇంకా నటించవాకండి, నటించిన వల్ల నటించడం వల్ల ప్రయోజనం లేదు. ఏ విధంగా వీళ్ళు వైసీపీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబం భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే హత్య చేసి సంతాపం చెప్పే సంతాప సభ పెట్టే రకం వీళ్ళు. దానికి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రోజు 2019 మార్చి 15వ తారీఖు ఉదయం 7:30 గంటలకి అవినాష్ రెడ్డి మీడియా ముందుకేం మాట్లాడాడో, స్వాతి ముత్యం కమల్ హాసన్ మించి మాట్లాడాడో అది కూడా వీడియో చూడండి, ప్లే చేయమ్మా. మొదట బెడ్ వాంటింగ్స్ అయ్యాయేమో అనుకున్నాం, అయితే బెడ్ వాంటింగ్స్ కాదనిపించింది. మళ్ళా ఆయన తలపైన పెద్ద గాయాలు 2 ఉన్నాయి, ముందు నుంచి 1 గాయము, వెనకల పక్క మరింత పెద్ద గాయం ఉంది. సో ముందుకు పడింటే ముందుకు 1 గాయం తగిలిండేది, వెనకల గాయం అంటే 2 గాయాలు, 2 పెద్ద గాయాలు తల మీద ఉన్నాయి. అదేవిధంగా తన వేళ్ళకు గాయాలు ఉన్నాయి, అదేవిధంగా తన మొహం మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మాకున్న అనుమానాలు ఖచ్చితంగా నివృత్తి కావాలా, ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని బయటికి తీయాలా. దోషులు ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా? ఓకే, ఇప్పుడు ఆ రోజు 2019 మార్చి 15వ తారీఖు ఉదయం 7:30-8 గంటల మధ్య అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో రికార్డ్ చూసాం, ఆడియోని. దీని మీద సిబిఐ వేసినటువంటి అఫిడవిట్లో పేజ్ నెంబర్ 13లో యాజ్ పర్ ఫోరెన్సిక్ అనాలసిస్ ఆఫ్ ది గూగుల్ టేక్అవుట్ ఆఫ్ ది అక్యూజ్డ్ పిటిషనర్ వై సునీల్ యాదవ్ A2 ఎట్ ద టైమ్ బిట్వీన్ 2019 మార్చి 14 6 PM to 6:30 PM ఈ టైంలో ఇతను, దస్తగిరి వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఇక్కడేమో స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా అవినాష్ రెడ్డి 2వ రోజు పొద్దున్నే వచ్చి చాలా ఆశ్చర్యపోయాం, అది ఇది అని చెప్పి స్టోరీలు చెప్పాడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే గూగుల్ టేక్అవుట్, దీన్ని ఎవరు కూడా దీన్ని ఎస్కేప్ అవ్వలేరు. ప్రపంచంలో ఎవరి లొకేషను ఎక్కడ ఉందనేది చెప్పే టెక్నాలజీ ద్వారా గూగుల్కి రాసి వీళ్ళందరినీ కలెక్ట్ చేస్తే ముందు రోజు సాయంత్రం హత్య కేసులో పాల్గొన్నటువంటి నిందితులందరూ కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డితో
వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత హత్య చేసినటువంటి సునీల్ యాదవ్ కానీ గంగిరెడ్డి కానీ శివశంకర్ రెడ్డి కానీ దస్తగిరి కానీ వివేకానంద రెడ్డి గారి ఇంటి సమీపంలో రాత్రి 1:30 దాకా కూర్చొని మద్యం తాగారు అని ఆ లొకేషన్స్ కూడా వీళ్ళ సిబిఐ ఎంక్వైరీలో తేలిపోయింది. అంటే ఇవాళ దొరికిపోయిన దొంగలు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ హత్యలో ఇంకా వీళ్ళు అబద్ధాలు చెప్పలేరు. జగన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు 2 కళ్ళు, 1 కన్ను బాబాయ్, 1 కన్ను తమ్ముడు అని అనేకమైనటువంటి మాటలు చెప్పాడు. దీనికి ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఎన్నింటికి సునీల్ యాదవ్ కదిరెళ్ళాడు, కదిరెళ్ళి గొడ్డలు కొనుక్కొచ్చాడు. ఆ గొడ్డలు కొనుక్కొచ్చిన తర్వాత దస్తగిరి సునీల్ యాదవ్ ఎక్కడ మందు సేవించడానికి, డ్రింక్ చేయడానికి కూర్చున్నారు, 8 గంటలకు కూర్చున్నారు, 8 గంటలకు లేచారు, రాత్రి 1:30కి వివేకానంద రెడ్డి గారి వెనక నుంచి గోడ దూకి ఏ విధంగా ఇంట్లోకి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి గంగిరెడ్డి కానీ శివశంకర్ రెడ్డి కానీ ఉమాశంకర్ రెడ్డి కానీ ఏ విధంగా వీళ్ళందరూ కలిసి వివేకానంద రెడ్డి గారు 70 సంవత్సరాల పైపడిన వయసు వ్యక్తి మీద ఈ మూకుమ్మడిగా దాడి చేసి గుండెల మీద కొట్టి గొడ్డలతో ఫస్ట్ నరికి తర్వాత మళ్ళీ ఆయన చేతన లెటర్ రాపించారు, మా డ్రైవరు నాతో, మా డ్రైవరు హత్య నన్ను కొట్టాడు అని చెప్పి తప్పుడు లెటర్ రాపించి దాన్ని మళ్ళీ బాత్రూంలో తీసుకెళ్ళి చనిపోయే వరకు తల మీద గొడ్డలతో నరుకుతూ చనిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ బాడీని బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని మేము చెప్తులా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో 38 పేజీలు ఇచ్చినటువంటి ఈ కౌంటర్లో సునీల్ యాదవ్ బెయిల్లో వేసినటువంటి సిబిఐ వేసినటువంటి తెలంగాణ హైకోర్టు కౌంటర్లో సిబిఐ ఎంక్వైరీలో తేల్చినటువంటి వాస్తవాలు. ఏం చెప్తావు జగన్ రెడ్డి, ఏం చెప్తావు అవినాష్ రెడ్డి, ఏమి చెప్తావు భాస్కర్ రెడ్డి? ఆ రోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయం అనేక సార్లు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి భారతీ పిఏ నవీన్కి ఫోన్లెళ్ళి, ఓఎస్డి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ ఓఎస్డి అయిన కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్లెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలిచారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళా ఈరోజు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిస్తే వాయిదా అడిగాడు, రేపు అవినాష్ రెడ్డిది ఎంక్వైరీ ఉంది. ఇవన్నీ కూడా స్పష్టంగా క్లియర్ కట్గా వివేకానంద రెడ్డి గారి హత్యలో వీళ్ళ పాత్రలు తేలిపోయిని మొత్తం పాత్రదారులు సూత్రధారులు అన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోబోతా ఉంది. అవినాష్ రెడ్డి ఈ విధంగా మాట్లాడి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళి బాత్రూంలో ఉన్నటువంటి రక్త మరకల్ని, ఎవిడెన్సెస్ని దగ్గరుండి అవినాష్ రెడ్డి గారి, వివేకానంద రెడ్డి గారి పని మనిషి చేత కడిగిచ్చేశాడు. అట్లాగే ఆయన బాడీకి అయినటువంటి గొడ్డలి గాయాల్ని ఎవరైతే భారతీ తండ్రి ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్ చేత హుటాహుటిన అతన్ని పిలిపించి గొడ్డలి గాయాల్ని కుట్లేపించి, చనిపోయిన బాడీకి కుట్లేపించి వాళ్ళ కోడలు కూతురు అల్లుడు వచ్చేలోపే
వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడు వచ్చే లోపే ఆ బాడీని ఫ్రీజర్లో పెట్టేసి అప్పుడు పులివెందుల సిఏ శంకర్రాయ్కి ఫోన్ చేశారు. ఏమని మళ్ళీ ఇక్కడ కమల్ హాసన్ బయటకు వచ్చాడు, స్వాతి ముత్యం కమల్ హాసన్ అవినాష్లో గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బందోబస్తు ఏర్పాటు చేయండి, కానిస్టేబుల్స్ పంపించండి. అది కూడా సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు క్లియర్గా పేజీ నెంబర్ 26లో క్లియర్గా అవినాష్ రెడ్డి ఎన్ని గంటలకి ఫోన్ చేశాడు పులివెందుల సిఐకి, ఏం చెప్పాడు ఫోన్ చేసిపోని, హత్యగామించబడ్డారు వివేకానంద రెడ్డిని చెప్పలా, గుండెపోటుతో చనిపోయారు, రక్తపు వాంతులైని పోలీసులను పంపించి ఇక్కడ బందోబస్తు పెట్టండి అని చెప్పి చెప్పినటువంటి అంశం సిబిఐ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఏం సమాధానం చెప్తావు అవినాష్ రెడ్డి దీనికి, ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నీ సొంత బాబాయ్, నీకు తండ్రి తర్వాత తండ్రి తర్వాత తండ్రి అంత తోడు, ఇలాంటి బాబాయ్ హత్యని దాంట్లో సూత్రధారుల్ని పాత్రధారుల్ని ఎందుకు నువ్వు రక్షిస్తా ఉన్నావు? మాకేమీ లబ్ధి లేదని చెప్పి మొన్న కొడాలి నాని మాట్లాడిన దాన్ని కూడా ఈరోజు సిబిఐ అఫిడవిట్లో కౌంటర్లో క్లియర్గా రాశారు వాళ్ళు. ఇతను ఎందుకోసం వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటే 2014లో ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆ రోజు డి శివశంకర్ రెడ్డి టికెట్ ఆశిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డికి ఇచ్చాడు. ఇతను భవిష్యత్తులో ఉంటే నాకు అన్ని అవకాశాలు పోతాయని డి శివశంకర్ రెడ్డి అతని మోటు మర్డర్లో పాల్గొనడానికి. ఎర్రగంగారెడ్డి మోటు ఏంటి, బెంగళూరులో దాదాపు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆస్తిలో నాకు బాగా ఇవ్వలేదని అతను దాంట్లో పాల్గొన్నాడు. అవినాష్ రెడ్డి ఏంటి, వివేకానంద రెడ్డి 2019 ఎలక్షన్లో కడప ఎంపీ టికెట్ ఇస్తే షర్మిలకు, లేకపోతే విజయమ్మకి ఇవ్వు, లేదంటే నాకివ్వు, అంతేకాని అవినాష్ రెడ్డికి ఇవ్వటానికి వీలు లేదు, నువ్వు అవినాష్ రెడ్డికి ఇవ్వాలంటే జమ్ములమణికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకో అని అడ్డం పడ్డాడు. అది కూడా మేం చెప్తున్నా, సిబిఐ అఫిడవిట్లో పేర్కొంది. ఎన్ని ఎవరు మాట్లాడుతున్నారు, సిబిఐ వేసినటువంటి కౌంటర్ మాట్లాడుతుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాట్లాడుతూ ఉంది. నువ్వు ఇంకా బొంకటానికి వైసీపీ నాయకులు ఇంకా అబద్ధాలు కట్టుగదలు కళ్ళబోలి మాటలు చెప్పడానికి ఎక్కడా వీలు లేకుండా దీంట్లో రాసిన ఈ 38 పేజీల కౌంటర్లో రిపోర్ట్లో రాసిన ప్రతి అక్షరానికి ప్రతి వర్డ్కి సాక్ష్యాధారాలతో పెట్టి సిబిఐ మాట్లాడుతోంది. అంటే 2019 ఎన్నికల్లో నా ఎంపీ సీటు కడ్డొస్తున్నాడని వివేకానంద రెడ్డి, నా ఎమ్మెల్సీ సీటు కడ్డొస్తున్నాడని డి శివశంకర్ రెడ్డి, మా సెటిల్మెంట్లు అడ్డొస్తున్నాడని గంగిరెడ్డి, డబ్బులు 40 కోట్లు వస్తున్నాయని ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి వీళ్ళందరూ పాల్గొని తర్వాత దస్తగిరి అప్రూవర్గా మారాడు. దీనికి ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అప్పుడు మర్డర్ అయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగారు, మీరు అధికారంలో ముఖ్యమంత్రి అయినాకమో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని పత్రాలు వెనక్కి తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ముందు రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచే వీళ్ళందరికీ వాళ్ళింట్లోనే హత్య కేసులో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ ఉన్నారని
గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇవాళ వాస్తవాలు బయటపడ్డాయి. మళ్ళా వాళ్ళు ఎన్నింటికి వివేకానంద రెడ్డి గారింటికి వెళ్ళారు, అక్కడి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ అవినాష్ రెడ్డితో ఏం మాట్లాడారు, మళ్ళీ ఉదయం 6:30కి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి సిఐ శంకరయ్యకి ఏం ఫోన్ చేశాడు, మళ్ళా వీళ్ళు ఏ విధంగా గొడ్డల పోటుని గుండెపోటుగా మరల్చి ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి రాకపోతే ఇది న్యాచురల్ డెత్గానే ముగిచ్చేసేవాళ్ళు. ఆమె అక్కడికి వచ్చినాక ఆమె డాక్టర్ అవటం వల్ల ఇంజురీస్ని కనిపెట్టి మా నాన్న హత్య అనుమానం, మా నాన్న మృతి అనుమానాస్పదంగా ఉందని ఆనాడు ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే అప్పుడు పోస్ట్ మార్టంకి వెళ్ళింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఆమె పోరాడితే ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో కళ్ళు చెదిరే వాస్తవాలు ఇది. ఇలాంటి కథని అల్లటం కానీ ఇలాంటి స్కెచ్ గీయటం కానీ హాలీవుడ్ డైరెక్టర్లు కూడా రానటువంటి ఐడియాలతో పక్కా స్కెచ్తో అన్నీ తెలిసినటువంటి తాడేపల్లి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలతో పక్కా ప్రణాళికలో జరిగిందనే విషయం ఈ సిబిఐ చార్జ్షీట్ ద్వారా కానీ ఈ కౌంటర్ల ద్వారా కానీ తెలిసిపోతూ ఉన్నాయి. ఇంకా దీన్ని దాచలేరు. ఈ కౌంటర్ మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, వైసీపీ మాట్లాడాలి. అవినాష్ రెడ్డి, ఇప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం చెప్పని డిమాండ్ చేస్తావు. అంటే కొడాలి నాని అన్నదానికి నేను క్లియర్గా చెప్పా, 3 లాభాలు. దీంట్లో పాల్గొన్నటువంటి చేపిచ్చినటువంటి నిందితులకి ఆశ్రయం ఇచ్చి పక్కా ప్లాన్ చేసినటువంటి అవినాష్ రెడ్డికి అతను ఎంపీ టికెట్ కోసం అడ్డొస్తున్నాడు, ఇతను ఉంటే కుటుంబంలో టికెట్ రానియడు కాబట్టి అవినాష్ రెడ్డి అడ్డు తొలగించుకోవటం ఒకటి. గంగిరెడ్డి గమో డబ్బులు ఆ సెటిల్మెంట్లు వ్యవహారం ఉంది. 3వది డి శివశంకర్ రెడ్డికి గతంలో నా ఎమ్మెల్సీ సీట్కి అడ్డొచ్చాడు, రేపు భవిష్యత్తులో కూడా ఇతను అడ్డుగా ఉన్నాడని చెప్పి ఒకటి. జగన్మోహన్ రెడ్డి గమో ఇతను ఎప్పటికైనా మాకు తలకాయ నొప్పుగానే ఉన్నాడు, పార్టీలో షర్మిలకు టికెట్ ఇవ్వమంటా ఉన్నాడు, విజయమ్మకి టికెట్ ఇవ్వమంటా ఉన్నాడు, లేకపోతే తనకే టికెట్ ఇవ్వమంటా ఉన్నాడు, కాబట్టి ఆయనకి అడ్డు. ఇది కారణాలు. కాబట్టి కొడాలి నాని ఒక్కసారి నీకు కూడా ఇది పంపిస్తాం, ఈ 38 పేజీల కౌంటర్ని పంపిస్తాం, నువ్వు ఒకసారి మీ పిఏతోనో మీ లాయర్తో చదివించుకో. దీంట్లో సిబిఐ స్పష్టంగా చెప్పింది వివేకానంద రెడ్డికి హత్యని అవినాష్ రెడ్డే ప్లాన్ చేశాడు, హంతకులకు హంతకుల్ని ఆశ్రయించాడు, డబ్బులు ఇచ్చాడు. ఈ మర్డర్లకి పక్కా స్కెచ్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే జరిగిందని చెప్పాడు. కాబట్టి దానికి ముందు విషయం ఏదో వివేకానంద రెడ్డి గారు ఈయన మీద పోటీ చేశాడంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మీకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని రెడ్డి రోడ్డు మీద వదిలేసి నువ్వు వైసీపీ పార్టీ పెట్టుకున్నావు, కానీ నీ బాబాయ్ దాన్ని విధానపరంగా వ్యతిరేకించాడు. అరే మనకు జన్మనిచ్చినటువంటి పార్టీ అది, దాన్ని వదులుకోకూడదు అని ఆ రోజు ఉన్నాడు. తర్వాత నీ బెదిరింపులకి ఆయన కూడా కుటుంబంలో ఎందుకు మనస్పర్ధలని ఆయన కూడా వైసీపీలో 2013లో వైసీపీలో చేరాడు. తర్వాత నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చావు, ఇంక ఏముంది దానికి? ఎప్పుడో జరిగిన సంఘటనని లింకు పెట్టి అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఆమెల మీద పోటీ చేశాడు, నువ్వు తప్పుడోడివనో లేదా నువ్వు ఎన్ని పోటు పొడిచాడనో కాంగ్రెస్ పార్టీని అందరూ పొడవరు కదా.
నీకు జన్మనిచ్చిన పార్టీని నీకు జన్మనిచ్చినటువంటి దాన్ని కొడాలనా అని ఇలా అంటాడంటే ఆడికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రోజు చంద్రబాబు గారిని తిడతాడు. అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే రకం వీడు. అందరూ అలాగుంటారా? కాబట్టి అది కారణాలు. ఇవాళ ఇన్ని కాకమ్మ కథలు వద్దు. ఇవాళ ఈ అఫిడవిట్ స్పష్టంగా చెప్తా ఉంది, కౌంటరు స్పష్టంగా చెప్తా ఉంది, సిబిఐ వేసిన కౌంటరు. దీని మీద మీ జవాబు ఏంటి? వైసీపీ సమాధానం చెప్పాలా? దీంట్లో తేట తెల్లమైపోయింది. వివేకానంద రెడ్డి హత్య, అవినాష్ రెడ్డి ఇంట్లోంచే టోటల్ స్కెచ్చి టోటల్గా నిందితులందరూ అక్కడి నుంచే బయలుదేరి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన చంపారనేది తేటతెల్లం అయిపోయింది. కరకట్ట కమల్ హాసన్ లాగా, స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా ఆ రోజు అందరూ కూడా నటించారు. దీంట్లో ఆ నటించినన్నీ కూడా తేటతెల్లం అయిపోయి దీని మీద వైసీపీ నోరు విప్పాలి. అంటే సిబిఐ ఇప్పుడు వాస్తవాలు చెప్పినాక ఈ వాస్తవాల్ని ఎవరు కాదనలేదు కదా. సిబిఐ దాంట్లో ఆధారాలతో సహా ఇచ్చింది. ఆయన కుటుంబంలో ఏం మాట్లాడాడు, 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వమన్నాడు, ఆ ఎంపీ టికెట్ కోసమే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ గంగిరెడ్డిని, దస్తగిరిని, ఉమాశంకర్ రెడ్డిని, డి గంగిరెడ్డిని, శివశంకర్ రెడ్డిని ప్లాన్ చేసి వీళ్ళందరినీ వీళ్ళ ఇంట్లో పెట్టుకొని కరెక్ట్గా ఎలక్షన్ 11 తారీఖు అంటే మార్చి 14 తారీఖు నాడు వీళ్ళింట్లో కూర్చొని మార్చి 15 తారీఖు నాడు పక్కా ప్రణాళికతో వివేకానంద రెడ్డి గారిని తెల్లవారుజామున చిత్రహింసలకు గురి చేసి, మామూలుగా చంపడం కూడా వేరు, చిత్రహింసలకి గురి చేసి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి చంపాడని సిబిఐ ఎంక్వైరీలో తేలిపోయింది. కాబట్టి ఇంకెవరూ మాట్లాడతానికి ఇంకేముంటుంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా ఉంది అసెంబ్లీలో. ఆయన ఏదో ఇంకా అవినాష్ రెడ్డే స్వాతి ముత్యం కమల్ హాసన్ అయితే ఈయన మరి అలానే కాబట్టి ఇంకే విధంగా మాట్లాడాడు కూడా చూడండి. అధ్యక్ష, ఒక్కొక్కసారి ఈయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష ఆయన? నాకు చిన్నాన చంద్రబాబు నాయుడు గారికి కాదు, అంటే సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంది. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన, నా మరో చిన్నాన్న అంటే మా మై ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రి ఇదే సంగతి చెప్తా ఉన్నా. ఎందుకు పొడుచుకుంటుంది అని అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కుటుంబంలో అడ్డొస్తూ ఉన్నాడు. ఇతను బయటికి వెళ్ళి వాస్తవాలు చెప్తే వివేకానంద రెడ్డి గారు నేను అధికారంలోకి రాను, ఇతన్ని అడ్డు తప్పించుకుంటే ఆ సింపతి ఓట్లతో నేను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాను, దాన్ని మళ్ళా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద ఆ రోజు ఆరోపణ చేయడానికి కూడా పనికొస్తుంది. గతంలో కోడి కత్తిని నాటకం అని ఏ విధంగా నాడాడడం, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చని ఆ కార్యక్రమాన్ని అన్నింటికీ నిర్వహించి మళ్ళా ఇవాళ అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడుతూ ఎన్నికల ముందమో సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో రిట్ వేసినటువంటి జగన్ రెడ్డి ఎన్నికల అనంతరం ఎందుకు దాన్ని నువ్వు అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని నువ్వు ఈ పిటిషన్ని వెనక్కి తీసుకున్నావు? దానికి మాట్లాడరు. ఈ సిబిఐ రిపోర్టు, ఈ సిబిఐ కౌంటర్లో 38 పేజీల కౌంటర్లో డీటెయిల్డ్గా దాన్ని సిచ్యువేషన్ మినిట్ టు మినిట్
2019 మార్చి 14వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ప్రతి సంఘటనని ఇవాళ సాక్ష్యాధారాలతో బయటపెట్టినాక ఏం చెప్తాడు? కాబట్టి ఇందాక అదే చెప్పా నేను, సస్పెన్స్ థ్రిల్లర్ ఇంటర్నేషనల్ క్రైమ్ మూవీ అన్నమాట ఇది. దానికి మించి ఆ మూవీలకు మించి దీనిలో కథ నడిపారు. ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో మొత్తం కథ బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేపు అసెంబ్లీలో మరి ఈ కౌంటర్లకి దీంట్లో ఇలాగే ఏం మాట్లాడతాడో కూడా చూడాలి, మాట్లాడాలి, నోరు విప్పాలి.